హాయ్ అండి వెల్కమ్ టు కిరణ్ మే హోమ్ కుకింగ్ ఈరోజు నేను మీ అందరికీ సంక్రాంతికి మనం చేసుకునే సాంప్రదాయ పిండి వంటకాల్లో ఒకటైన అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను ముందుగా ఒక వన్ కేజీ బియ్యం అనేది తీసుకొని ఈ విధంగా నానబెట్టుకున్నానండి సో దీన్ని మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి అప్పుడు మనకి అరిసెలు అనేవి చాలా టేస్టీగా అలాగే స్మూత్గా వస్తాయి సో బియ్యం అనేవి నానిపోయిన తర్వాత ఈ విధంగా మనం వాటర్ అన్నీ కూడా డ్రైన్ చేసుకోవాలి ఈ విధంగా చిల్లుల గిన్నెలో తీసుకొని ఒక టూ మినిట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఈ విధంగా డ్రైన్ చేసుకోవాలి నెక్స్ట్ దీన్ని మనం పిండి పట్టుకోవాలి అరిసెలకి మనం తడి బియ్య పిండి యూజ్ చేస్తామండి అలాగే వన్ అలాగే వన్ కేజీ బియ్యానికి మనకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అనేది పడుతుందండి అంటే ముప్పావు కేజీ బెల్లం అనేది తీసుకోవాలి ఎగ్జాక్ట్గా సరిపోతుంది సో అలాగే దీన్ని బెల్లం అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేవి యాడ్ చేసుకొని అంతా కూడా మనం కరిగించుకోవాలి ఈ విధంగా కరిగిన తర్వాత దాన్నంతా కూడా మనం వడకట్టుకోవాలి అప్పుడు బెల్లంలో ఏమైనా మనకి మట్టి కానీ లేదంటే ఏదైనా డస్ట్ ఉంటే అదంతా కూడా మనకి వడకట్టుకోవడం వల్ల పోతుంది సో ఈ విధంగా అంతా కూడా మనకి ముందు కరిగించుకోవాలి చూసారు కదండీ బెల్లం అంతా కూడా మనకి కరిగిపోయింది ఇప్పుడు దీన్నంతా కూడా మనం వడకట్టుకోవాలి ఈ విధంగా వడకట్టుకోవడం వల్ల దీనిలో ఏదైనా డస్ట్ ఉంటే అంతా కూడా మనకి పోతుంది దీనిలోకి ఇప్పుడు మనం యాలికల పొడి అలాగే నువ్వులు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి పాకానికి మనం స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అంతా కూడా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ అనేవి తీసుకొని కొంచెం కొంచెంగా పాకం అనేది దీనిలో వేసుకొని పాకం వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చూసారు కదండీ ఫస్ట్లో మనకి పాకం అనేది రాలేదు అంతా కూడా కరిగిపోతుంది నెక్స్ట్ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ పాకం అనేది వేసుకొని చెక్ చేసుకోవాలి చూసారు కదండి పాకం అనేది మనకి ఈ విధంగా అంటుకోకుండా మనకి ఎటువైపు తిప్పినా కూడా మౌల్డ్ అయ్యేలాగా ఉండాలి సో మనకు పాకం అనేది వచ్చేసింది ఇప్పుడు దీనిలోకి నువ్వులు అలాగే ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్య పిండిని ఈ విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ సరైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి మనకి వన్ కేజీ రై బియ్యంకి ముప్పావు కేజీ బెల్లం అనేది సరిపోతుందండి సో బెల్లం ఒక్కొక్కసారి క్వాంటిటీ తక్కువైనా ఎక్కువైనా కూడా కొంచెం ఎక్స్ట్రా బియ్య పిండి అనేది మనం పక్కన ఉంచుకోవాలి ఈ విధంగా బియ్య పిండి అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ అంతా కూడా బాగా మిక్స్ చేయాలి సో మనకి ఈ విధమైన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా ఒక గరిట తీసుకొని బాగా మిక్స్ చేయాలి చూశారు కదండి మనకి ఈ విధంగా ఒక కన్సిస్టెన్సీ వస్తే మనకి అరిసెలు అనేవి చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా వస్తాయి మనకి ఈ కలిపిన పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని ఈ విధంగా ఉంచుకోవాలి నెక్స్ట్ దీనిలో ఒక టూ స్పూన్స్ వరకు గీ అనేది యాడ్ చేసుకొని గరిటతో అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకుంటే మనకి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఈ విధంగా నెయ్యి అనేది పైన ఒక టూ స్పూన్స్ వరకు వేసుకొని గరిటెతో ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టేసుకొని కావాల్సినప్పుడు మనం కొంచెం కొంచెంగా తీసుకొని అరిసెలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని చేతికి ఈ విధంగా అప్లై చేసుకొని ఒక షీట్ మీద ఈ విధంగా ఒక పల్చటి షీట్ మీద అప్లై చేసుకొని మనం అరిసెల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి అనేవి మనకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి అవి కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం ఒకసారి యాడ్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఆయిల్ అనేది మనకి పర్ఫెక్ట్ హీట్లోనే ఉందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల అరిసెలు అనేవి చాలా స్మూత్గా అలాగే ఈవెన్గా కుక్ అవుతాయి మనం వీటిని రెడ్ కలర్ వచ్చేంత వరకు టూ సైడ్స్ కూడా ఈ విధంగా కుక్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ రెండు గరిటల మధ్యలో పెట్టేసి మనం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల ఆయిల్ అంతా కూడా మనకి కిందకి జారిపోయి పర్ఫెక్ట్గా వస్తాయి ఒకవేళ ఇలా కష్టం అనుకుంటే ఒక రెండు గిన్నెలు తీసుకొని గిన్నెలు మధ్యలో పెట్టేసి ప్రెస్ చేసినా కూడా మనకి ఈ విధంగానే వస్తాయి చూసారు కదండి ఈ విధంగా అరిసెలు అనేవి మనకి కుక్ అయితే సరిపోతుంది నెక్స్ట్ మిగతావి కూడా ఈ విధంగానే ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలి ఆయిల్లో ఆయిల్లో వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా టూ సైడ్స్ ఫ్రై చేసి ఈ విధంగా ఆయిల్లో కాల్చుకుంటే సరిపోతుందండి సో అరిసెలు అనేవి చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సో ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్